హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్టర్ రిసార్ట్స్. కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 28. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే నా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. తర్వాత నోటిఫికేషన్ చెక్ బాక్స్ వస్తుంది, అది క్లిక్ చేసి సేవ్ చేయండి. ఆ తర్వాత బెల్ బటన్ వస్తుంది, ఆ బటన్ క్లిక్ చేస్తే మీకు నా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు వస్తుంది. ముందుగా కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. 2017-18లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 277.49 మిలియన్ టన్నులు, వరి ఉత్పత్తి 111.01 మిలియన్ టన్నులు ఉండగా గోధుమ ఉత్పత్తి 97.11 మిలియన్ టన్నులు ఉంది. ఉత్పత్తి పెరిగిన ఆహార ధాన్యాలు వరి, తృణధాన్యాలు, మొక్కజొన్న, పప్పు దినుసులు, చెరకు, పత్తి. ఉత్పత్తి తగ్గిన ఆహార ధాన్యాలు గోధుమ, నూనె గింజలు, జనపనార. నెక్స్ట్ జనగణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఇది దేశవ్యాప్తంగా అమలవుతుంది. 2010-11లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనగణన చేశారు, కానీ ఈసారి మొదటి జనగణన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడలో, మరి తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్లో నిర్వహించడానికి ఇప్పటి నుంచే పనులు ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ కోల్డ్ షిప్స్ ఎక్కడ ఉన్నాయని జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ పరిశోధకులు కనుగొన్నారు. కృష్ణా గోదావరి బేసిన్ కోల్డ్ షిప్స్ అనగా హైడ్రోజన్ సల్ఫైడ్, మీథేన్ వంటి హైడ్రోకార్బన్ సమృద్ధిగా ఉండే ద్రావణాలను నిర్వహించే సముద్రపు అట్టడుగు ఊటలను కోల్డ్ షిప్స్ అంటారు. నెక్స్ట్ చిన్నారుల ఆరోగ్యం కోసం మరియు మరణాలను తగ్గించే ముఖ్య ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది? మార్చి 1, 2018 నుంచి. ఆ కార్యక్రమం పేరు పలకరింపు. దేశంలో తొలి ట్రామ్ తరహా ట్రాలీ మార్చి 4న ప్రారంభమవుతుంది. అది ఎక్కడ అంటే మహారాష్ట్రలో. జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 28. భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టారు. 1930లో ఈ ఆవిష్కరణగాను రామన్కి నోబెల్ బహుమతి లభించింది. జాతీయ సైన్స్ దినోత్సవం 2018 యొక్క థీమ్ సుస్థిర భవిష్యత్తుకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం. ఇటీవల తీవ్రవాదుల నుండి బెదిరింపులు వచ్చాయని కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరికి విఐపి భద్రతను కల్పించింది? భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. ప్రధానమంత్రి 2013-17 సంవత్సరాల్లో విదేశీ పర్యటనల నిమిత్తం ఖర్చుల వివరాలను వెల్లడించాలని కోరుతూ కేంద్ర సమాచార సంస్థలో దాఖలు వేసింది ఎవరు? కమడోర్ లోకేష్ బత్రా. నెక్స్ట్ క్వశ్చన్, మొదలుపెట్టిన 17 ఏళ్లలోనే 3.5 కోట్ల వాహనాల తయారీ మైలురాయిని అధిగమించిన ద్విచక్ర వాహన సంస్థ ఇది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. ఢిల్లీలో జరిగిన ఇండియా కొరియా బిజినెస్ సమ్మిట్లో విద్యుత్ కార్లను ఆవిష్కరించిన సంస్థ పేరేమిటి? హుండాయ్. నెక్స్ట్, దివ్యాంగుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దివ్యాంగుల జాతీయ కమిషన్ యొక్క చీఫ్ కమిషనర్ ఎవరు? కమలేష్ కుమార్ పాండే. మానవ వనరుల కన్సల్టెన్సీ ఐయాన్ హెవిట్ వార్షిక సర్వే నివేదిక ప్రకారం దేశంలోని ఉద్యోగులకు 2018 వేతనాలు ఎంత శాతం పెరగొచ్చునే అంచనా వేశారు? 9.4%. నెక్స్ట్, తొలిసారిగా జాబిల్లిపై అంటే చందమామపై చరవాణి నెట్వర్క్ 4G ప్రయోగాన్ని చేపడుతున్న సంస్థ ఏది? వొడాఫోన్ జర్మనీ, నోకియా కార్ల తయారీ సంస్థ, ఆడి. ఏ యుద్ధ విమానం ఆపకుండానే ఇంధనాన్ని నింపుకునే ప్రక్రియను నిర్వహించి విజయం సాధించింది? తేజస్. నెక్స్ట్, దేశంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో నైపుణ్యంతో నిజాయితీతో పనిచేసే సిబ్బందికి కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ ఏ పురస్కారంతో సత్కరించింది? ప్రధానమంత్రి శ్రమ్ పురస్కారం. ఎవరికి అంటే బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్లోని కె రామ్ ప్రసాద్ అనే పర్సన్కి, తర్వాత బిహెచ్ఎల్లో సి కుమార్, గోవర్ధన్ రెడ్డి, వెంకటేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్కి ఇవాడు వచ్చింది. దేశవ్యాప్తంగా పోలీసు విభాగాల్లో మహిళల శాతం 7.28% ఉండగా దేశంలో అత్యధిక మహిళా పోలీసులతో తమిళనాడు మొదటి స్థానం, తెలంగాణ చివరి స్థానంలో ఉంది. తెలుగు వర్సిటీ సాహిత్య పురస్కారం 2015 ఎవరికి లభించింది? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ గంటా చక్రపాణికి, తెలంగాణ జైత్రయాత్ర చరసుడికి ఈ అవార్డు. నెక్స్ట్, స్టాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో బెస్ట్ బాక్సర్ పురస్కారాన్ని ఎవరు పొందారు? భారత స్టార్ బాక్సర్ వికాస్ కృష్ణన్. నెక్స్ట్, ప్రముఖ సీనియర్టి శ్రీదేవి అసలు పేరు అమ్మయ్యంగార్ అయ్యప్పన్. 4 ఏళ్ల వయసులో ఏ చిత్రం ద్వారా బాలనటిగా శ్రీరంగంలోకి ప్రవేశించారు? కందన్ కరుణాయ్. 1967లో ఇటీవల మరణించిన కేంద్ర ప్రభుత్వ మాజీ క్యాబినెట్ సెక్రటరీ ఎవరు? టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్. చూసారుగా నా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఏమైనా అవసరం ఉంటే కామెంట్ చేసి లైక్ చేయండి.
థ్యాంక్ యూ.